ఈరోజు మా జగన్ రెడ్డి ఏదో ఏడా పోయినట్టుంది ఢిల్లీకి. ఓ జగన్, వాడు శివరెడ్డి గారు నిన్ను కొట్టుకుంటాడు లల్లల్లల్లని, వాడి కొడుకు ఏమైందనే ఎందుకురా ఏడుస్తానారు అరుస్తానారు? 48 రోజులు అయిందిరే పార్టీ వచ్చి, మేము 5 ఏళ్ళు ఎగినాంరా, ఇదో మా బాధలను చెప్తానేమో. ఏమంటాడు సింహాల, సింహాలు సింహాలుగా వదిలిండి, ఇప్పుడు నీ పరిస్థితి బాగుండండి, ఇవన్నీ రావు. నువ్వేం చేసినావు? సింహాలన్నీ సర్కస్ లేక పెట్టుకో, ఆ విప్పు తీసుకొని ఇంకోటి ఉంటుంది, కరెంట్ షాక్ పెట్టేది ఉంటుంది, ఆ రెండు పెట్టి మొత్తం టేమ్ చేసుకున్నావు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, నీ మాదిరి చంద్రబాబు నాయుడు ఉంటే ఈ బుద్ధిడు ప్రెస్లో కూర్చోను, వాడిని ఉతికి పారేసి వాడిని ఇంట్లోకి ఇంట్లో అన్ని పడగొట్టి, కానీ లీగల్గా పోతా. లీగల్ పెద్ద ఆయన మాకు చెప్పినాడు, ఎట్లా అంటే అట్లా బిహేవ్ చేయొద్దండి. ఎస్, మా నాయకుడిని మేము ఫాలో అవుతాం, లీగల్గానే పోతాం, ఇవన్నీ లీగల్గా పోవాలని బుద్ధి వచ్చా. 48 రోజులకే తట్టుకోలేకున్నారే, ఎట్రా ఎన్ని రోజులు ఉంది? 4 సంవత్సరాల 11 నెలలు చిల్లర ఉంది, మీతో అవుతుందే? అసలు మీతో ఏమన్నా ఏమని ఉంటాడా? మీరు టేక్ చేసుకొని పోలీసు నుండి ఈ పొద్దు ప్రశ్న పట్టించినారు, ఐఏఎస్ను ఐపీఎస్ను ఎక్కడంటే సింహము ఏది నీ చించినారు. నన్ను అడితే నిన్ను ఎతకమే లోపలేయాలా? అవసరం లేదు, నువ్వు ఉన్నావుంటే ఏడున్నావుంటే ఏంటంది నీ దగ్గర ఏది మాట్లాడదు, నీకే తెలియదు, చించకూడదా? అసెంబ్లీలో ఏమో మాట్లాడిస్తావురా, సిగ్గుందా నీకు? ఒక తల్లిని పట్టుకొని ఏమేమంటే మాట్లాడతావా? ఈ పొద్దు మతకొచ్చిందా సింహాలు? సింహాలను స్పాయిల్ చేసింది నువ్వు, అవి అట్లే ఉండింటే సరిపోయాడు. ఏం చేసి సర్కస్లోకి తెచ్చి, సర్కస్లోకి తెచ్చి విప్పు, ఇంకోటి కరెంటు పెడతారు దళ్ళకి షాక్ ఇస్తారు, ఆ రెండు పెట్టి నువ్వు టేమ్ చేసినావు దళ్ళను, అప్పుడే ఎట్లా పోతా? చంద్రబాబు నాయుడిని క్షమాపణ అడుక్కో, మంచోడు కాబట్టి ఈ ముద్దు నీడ కూర్చుంటే కొద్దిగా వదిలిపెట్టమనా, కొద్దిగా వదిలిపెట్టమనా, ఎక్కువసేపు వద్దు. ఆయన ఏమంటాడు? ఆయన ఏమొకటే, అభివృద్ధి. మేమంతా అభివృద్ధి కోసం ఉన్నాం, ఎవరు అడిగారు సీఎం దగ్గర పోయి ఇవన్నీ పెట్టించుకోవచ్చు కదా? అవసరం లేదు. నాకు అన్యాయం జరిగింది పోలీస్తో, అదే పోలీస్తోనే నేను ఎంక్వైరీ చేయించుకొని నేను తప్పు చేసినా లేదని ఉద్దేశంతో వీటికి వచ్చినా, కానీ చంద్రబాబు నాయుడు దగ్గర పోతేనా అడిగింది ఇస్తాడని నమ్మకం నాకుంది. ఐ డోంట్ వాంట్ స్పాయిల్ హిస్ నేమ్. ఆయన వ్యక్తిత్వం వేరే, ఎవరన్నా కానీ వాళ్ళు అందరూ సుఖంగా శాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి ఆయన మాట కోసం కట్టుబడి విత్ ఆల్ ఎవిడెన్స్ ఐ హావ్ కమ్. నేను పోలీసులు ఒకటే రిక్వెస్ట్ చేసేది, రవిని 5 సంవత్సరాలు బహిష్కరించినారు, నేను మొత్తం రికార్డు ఇస్తున్నా, ముందు వారిని బహిష్కరించి సీతారాంని ప్రసాదరావుని పేర్ని నాని సద్దల వీళ్ళ మీద ఎంక్వైరీ చేసి నేను తప్పు చేసిండి వదిలిపెట్టండి, లేని పక్షంలో కేసులు పెట్టాల్సిందే, ఎఫ్ఐఆర్ పుట్టాల్సిందే, లేని పక్షంలో నేను 15 రోజులు మళ్ళీ వచ్చి ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటా. ఈసారికి ఎస్పీ నాకు జస్టిస్ కావాలా? నేను చంద్రబాబు నాయుడు చదువుకుంటే నాకు ఏమీ కావాల్సిన చేస్తాడు, నేను ఆయన్ని ఇబ్బంది పెట్టదలుచుకోలే. లోకేష్ అంటే నాకు ప్రాణం 100%, నన్ను కూర్చోబెట్టి పనిచేస్తాడు. నో
నేను అన్యాయంగా లోపాల పైన నాకు ఉంది, తప్పు చేసినారని ఒక తప్పు మా ఎస్పీ గారు చెప్తే ఇదంతా ఫాల్స్. అప్పుడు పోలీస్ ఆఫీసర్లు పని కట్టుకొని సజ్జల రామకృష్ణారెడ్డి పేరుని నాని చెప్పింటే జరిగిందనేది నాకు కావాలి. అంతకన్నా నాకేమి లేదు. నేను జైలుకి వచ్చినా నాకు వచ్చేది ఏమి లేదు. ఐ వాంట్ టు ప్రూవ్ దట్ మై ఫ్యామిలీ ఈజ్ ఇన్నోసెంట్. అదండి అంతేగాని. కానీ దిస్ విల్ కంటిన్యూ. 15 రోజుల తర్వాత కంటిన్యూ చేస్తాను. నేనైతే పోతాను. రైట్ అమ్మా. నాకు ఐపీఎస్ ప్రసాదరావు అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ శివరామ్ ప్రసాద్ టీటీసీ అండ్ కేతి రెడ్డి పెద్ద రామకృష్ణారెడ్డి పేరుని దాన్ని నా మీద ఒక అపాయం ఏమంటే ఇయర్స్ దీంట్లో ఐ హావ్ ఫుల్ ఎవిడెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫార్ ద సుప్రీం కోర్ట్ సేస్ అండ్ దిస్ సెటిల్మెంట్ డజంట్ హ్యావ్ ఎ రైట్ టు ఫైల్ ఎ కేస్. These vehicles were registered in Nagaland. Born place is Nagaland. This gentleman has nothing to do with it. If there is any case, he can't cancel my registration plate in South Yard. Without giving notice or anything, you people came to me, arrested me over now. My MLA says he has nothing to do with the case. This gentleman has given Inspector of Police Thought by the Town PS. This is what all the numbers he has given there. He is the main accused now. Inspector of Town PS Anantapur. An honorable Chief Minister, Bangalore. It's not, they say it's a scrap. And you people have also the same pictures. 17 such vehicles that are not BS. The Supreme Court says it can't be sold in India by any manufacturer or dealer. That is to say that such vehicles, whether two-wheeler, three-wheeler,